वेलकम बैक टू टिम्टिंग बॉल्स इंडिया टेस्टी एंड हेल्थी रेसिपीज नेनु मी सिरी संतोष వేసవి కాలంలో మనం చల్ల చల్లగా ఎన్నో రకాల రిఫ్రెషింగ్ డ్రింక్స్ తీసుకోవడానికి ఇష్టపడతాం కదా సో అలాంటి వాటిల్లో ఒకటి జింజర్ ఏల్ ఈజ్ ఎ ఫెంటాస్టిక్ డ్రింక్ అండి అందరికీ తెలిసిందే అల్లంతో మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి అందువల్లనే ప్రపంచవ్యాప్తంగా ప్రతి వంటగదిలో ఉపయోగించే అతి ముఖ్యమైన ఔషధం అల్లం జింజర్ ఏల్ సిరప్ మనకి ఆన్లైన్లో కూడా ఈజీగా దొరుకుతుందండి బట్ మనం చెప్పలేమండి వాటిలో చాలా వరకు ఆర్టిఫిషియల్ ఫ్లేవర్సే ఉండొచ్చు సో ఈ జింజర్ ఏల్ సిరప్ ని కూడా మనం ఇంట్లోనే హెల్తీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అండ్ ఈ సిరప్ ని మనం ఫ్రిజ్ లో 3 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు సో ఫస్ట్ ఈ జింజర్ సిరప్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఇక్కడ నేను 1 కప్పు అల్లం పొట్టు తీసేసి శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో వేస్తున్నాను నెక్స్ట్ ఇందులో 2 ఇంచెస్ పచ్చి పసుపు కొమ్ము వేస్తున్నానండి ఇది లేని వారు 1 టేబుల్ స్పూన్ పసుపు పొడి కూడా వేసుకోవచ్చు దీన్ని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి మరీ మెత్తగా పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఒక సాస్ పాన్ తీసుకొని ఇందులో 3 కప్పుల నీళ్లు పోస్తున్నాను అంటే 1 కప్పు అల్లం ముక్కలకి 3 కప్పుల నీళ్లు సరిపోతాయండి ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం ముద్ద వేసి వాటర్ సగం అయ్యే వరకు మీడియం టు హై ఫ్లేమ్ లో బాయిల్ చేసుకోండి అల్లం ముద్ద అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇలా సగం అయిన తర్వాత ఇందులో అర కప్పు పంచదార అర కప్పు తేనె వేస్తున్నాను మీరు వైట్ షుగర్ వద్దనుకుంటే మొత్తం తేనె వేసుకోవచ్చు లేదంటే బెల్లం గాని బ్రౌన్ షుగర్ గాని వాడుకోవచ్చు అయితే కప్పు అల్లం ముక్కలకి కప్పు షుగర్ తీసుకోవాలి అది లెక్క మొత్తం బాగా కలిపి మరొక 10 నుంచి 15 నిమిషాలు సిరప్ ని కొంచెం చిక్కబడే వరకు మీడియం టు హై ఫ్లేమ్ లోనే బాయిల్ చేసుకోండి ఇలా సిరపీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని స్ట్రైనర్ తో వడకట్టేసేయండి ఈ మిగిలిన దాన్ని మీరు పడేయకండి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని తినొచ్చు సేమ్ అల్లం మురబ్బ టేస్టే ఉంటుంది లేదంటే టీలో అయినా యూస్ చేసుకోండి ఇప్పుడు ఈ సిరప్ ని పూర్తిగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత సిరప్ ఇంకొంచెం చిక్కబడుతుంది వీడియోలో చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక 8 గ్లాస్ జార్ లో పోసుకొని ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోండి మనం ప్రిజర్వేటివ్స్ ఏమీ వేయలేదు కాబట్టి రూమ్ టెంపరేచర్ లో 2-3 రోజుల కంటే ఎక్కువ ఉండదండి అదే ఫ్రిజ్ లో స్టోర్ చేసుకుంటే 3 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది మీరు కావాలంటే ఇందులోనే ఒక అర కప్పు నిమ్మరసం కూడా వేసేసి స్టోర్ చేసుకోవచ్చుండి బట్ నేను ఇక్కడ వేయలేదు నేను ఎప్పటికప్పుడు డ్రింక్ ప్రిపేర్ చేసేటప్పుడే కలుపుతాను ఇప్పుడు ఈ సిరప్ తో జింజర్ ఏల్ డ్రింక్ ఎలా చేసుకోవాలో చూద్దామండి గ్లాసెస్ లో ఫస్ట్ 2 లెమన్ స్లైసెస్ వేసుకోండి తర్వాత 4-5 పుదీనా ఆకులు 1 టీ స్పూన్ నిమ్మరసం 1 టేబుల్ స్పూన్ జింజర్ ఏల్ సిరప్ 블్లాక్ salt ఇది ఆప్షనల్ అండి ఇది లేకపోతే నార్మల్ salt వేసుకోండి అలాగే కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని నేను ఇక్కడ ప్లెయిన్ సోడా వేస్తున్నానండి మీరు కావాలంటే చిల్డ్ వాటర్ తో కూడా సర్వ్ చేసుకోవచ్చు బట్ సోడా తో టేస్ట్ చాలా బాగుంటుంది టేస్టీగా హెల్తీగా జింజర్ ఏల్ రెడీ ఇది ఏ సీజన్ లో అయినా తీసుకోవచ్చండి వేసవి కాలం చల్లచల్లగా సోడా ఆర్ చిల్డ్ వాటర్ తో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది బట్ వర్షాకాలం శీతాకాలంలో మాత్రం హాట్ వాటర్ తో తీసుకోండి జలుబు దగ్గు లాంటివి రాకుండా కాపాడుతుంది
సో సీజన్ ని బట్టి లేదా మీ హెల్త్ కండిషన్ ని బట్టి ఈ డ్రింక్ ని ప్రిపేర్ చేసుకోండి. మరి జింజర్ ఎల్ మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఎలా ఉందో మాకు కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బాస్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. టెంప్టింగ్ బాస్ ని ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవుతూ ఉండండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్ హెల్దీ, స్టే హెల్దీ.